ఇప్పటివరకు పోలవరం పనులు 57% పూర్తయ్యాయని మంత్రి దేవినేని ఉమా ప్రకటించారు. ఇరిగేషన్ గురించి ఓనమాలు కూడా తెలియని జగన్ పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. పోలవరం గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్కు లేదన్నారు. ఎన్నికలు రావని తెలిసే వైసీపీ ఎంపీలు రాజీనామా డ్రామాలు ఆడారని విమర్శించారు. 420 ముద్దాయిలను పార్లమెంటుకు పంపుతున్నారని జగన్పై ఉమా నిప్పులు చెరిగారు. జగన్మోహన్ రెడ్డి గారిని నేను హెచ్చరిస్తా ఉన్నాను, తెలిసి తెలియక అవగాహన లేక ఇరిగేషన్ రంగం మీద ఓనమాలు తెలియక ఎవరో ఏదో రాసిస్తే యాస కోసమో ప్రాస కోసమో మాట్లాడితే ప్రజలు హర్షించరు. జగన్మోహన్ రెడ్డి చేతనైతే సబ్జెక్ట్ నేర్చుకో, తెలియకపోతే కౌన్సిలింగ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, నీకు నేర్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. నువ్వు ఇవాళ పర్సంటేజ్లు కమిషన్లకి వాటికి కక్కుతిపడి నీ తండ్రి అయ్యంలో వీటన్నిటికీ అలవాటు పడి ఉన్నావు, అందుకనే రాజన్న రాజ్యం అని కలవరిస్తున్నావు. ఏదో విధంగా దోసు తినొచ్చు, మళ్ళీ ప్రజలను నమ్మించి అధికారం రావాలని దుగ్ధతో నువ్వు మాట్లాడుతున్నావు తప్ప సబ్జెక్టు ఉండి కాదు, తెలిసి కాదు, అవగాహన ఉండి కాదు. ఇవాళకి కూడా గోదావరి డెల్టాలో సముద్రంలోకి పోయిన నీళ్లు 491 టీఎంసీలు. ఈరోజుకి ఉదయం 6 గంటలకే సముద్రంలో పోయిన నీళ్లు 491. మనం వాడుకుంద గోదావరి డెల్టాకి 39.77, అంటే 40 టీఎంసీలు వాడుకుంటే 491 టీఎంసీలు సముద్రంలోకి వెళ్ళాయి. ఆ 491లో మనం ఇవాళ 20 టీఎంసీలు ఈ ప్రాంతానికి తీస్తే హైకోర్టులో కేసు వేయించాడు జగన్మోహన్ రెడ్డి. ఏం చెప్పాలి నీ గురించి? నువ్వు చేసే దుర్మార్గాలు ఇవాళ 491 టీఎంసీలు సముద్రంలోకి వెళ్తే ఇవాళ 20 టీఎంసీలు ఈరోజుకి మేము కృష్ణా డెల్టాకి తీసుకొస్తే ఇవాళ నొప్పులు కక్కుతున్నావు, నిప్పులు చిమ్ముతున్నావు, ఇవాళ మరి నీ కడుపులో ఉన్న